శ్రీకాకుళం జిల్లా వీరగట్ట మండలంలోని చలివెంద్రి గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేయడానికి వెళ్తున్న కలెక్టర్ నిశాంత్ కుమార్ ని రైతులు అడ్డుకున్నారు. చలివెంద్రి గ్రామంలో కలెక్టర్ నిశాంత్ కుమార్ కాన్వాయ్కి అడ్డంగా రోడ్డుపై ధాన్యం బస్తాలను పెట్టి నిరసన తెలిపారు. తమ ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రైతులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 14 మంది రైతులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ₹1,000 నుంచి ₹2,000 కలెక్ట్ చేస్తారు. అలాగే ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు చెప్పంగానే ఇమిడియట్ గా ట్రక్ షీట్లు కొట్టేస్తారు. రెడీ ఫూల్స్ అంటూ రైతులు దెబ్బాసలాడడం కరెక్టా అని జిల్లా కలెక్టర్ గారు ప్రశ్నిస్తున్నాను. అంటే రైతులపై ఈరోజు చిన్న చూపు తగదు. ఈరోజు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతుల కొలు ధాన్యం కొనుగోలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఈరోజు చలివింద్రి రైతులపైన కేసులు పెట్టడం చాలా దిగ్భ్రాంతిని కలిగించింది. దీన్ని జిల్లా కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని మరి ప్రజా సంఘాల తరఫున అలాగే పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు బ్లడీ ఫూల్స్ అంటూ రైతులు దెబ్బాసలు అంటూ సార్ మీరు ఎంక్వైరీ చేయండి సార్ లోతుగా. ఇక్కడ ఏవో కొనసాగల్లోనే ప్రతి కంప్లీట్కి